ఈ మూవీ ప్రమోషన్ ఎవరైతే చేశారో కానీ వాళ్ళకి ఒక పెద్ద కాలిఫ్లవర్ దండ తీసుకెళ్ళాలనిపించింది నాకైతే. మొత్తం ట్రైలర్లోనే మూవీ చూసేస్తే ఇంకా హాల్కి చూడడానికి ఏం మిగిలింది నా క్యాబేజ్ బుట్ట. హలో ఫ్రెండ్స్, షజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్ యొక్క స్పాయిలర్ ఫ్రీ రివ్యూ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఒఫీషియల్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ 17th March, బట్ ఇండియాలో 1 day ఎర్లీగా రిలీజ్ చేశారు, బట్ ఓన్లీ ఇంగ్లీష్లో. సో నేనున్న ప్లేస్లో ఎర్లీ షోస్ పడలేదు, దాని కారణంగానే కొంచెం లేట్ అయింది. బట్ ఎనీవే ఫైనల్లీ మూవీ చూసేసారు. సో మూవీ ఎలా ఉంది అని అడిగితే క్యాక సూపర్ డూపర్ అనేది అనలేం, కానీ రీసెంట్గా వచ్చిన కొన్ని సూపర్ హీరో మూవీస్ కన్నా ఈ మూవీ కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. మూవీ మొత్తం మ్యాక్సిమం మార్వల్ స్టాండర్డ్స్ నుంచి తీశారు, లైక్ బ్రైట్ కలర్స్, ఫన్ అండ్ పీజీ రేటెడ్ అండ్ ఆల్. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు కానీ మన ఛానల్ స్టోరీ వర్తలకి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. గ్రీక్ గాడ్ అట్లాస్ యొక్క పవర్స్ ని విజార్డ్ ఇక్కడ ఒక బిల్లీ బ్యాట్సన్ అనే ఒక పిల్లడికి ఇచ్చేస్తాడు, అండ్ బిల్లీ బ్యాట్సన్ వాళ్ళ ఫ్యామిలీతో ఆ పవర్స్ ని షేర్ చేసుకుంటాడు. సో వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్ కున్నంత పవర్స్ తో ఈక్వల్, బట్ వాళ్ళ చిన్నపిల్లలు అవడం వల్ల దాన్ని సరిగ్గా యూజ్ చేయరు. అండ్ ఆ పవర్స్ ని వెనక్కి తీసుకోవడానికి డాటర్స్ ఆఫ్ అట్లాస్ ఛాంపియన్స్ ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చేస్తారు. సో అసలు విజార్డ్ ఆ అట్లాస్ యొక్క పవర్స్ ని ఎందుకు ఛాంపియన్ కి ఇచ్చాడు, అండ్ ఈ డాటర్స్ ఆఫ్ అట్లాస్ నుంచి బిల్లీ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఈ మూవీ సేమ్ అదే పాయింట్లో స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే లాస్ట్ మూవీ ఎండ్ అయ్యిందో, బట్ ఒక చిన్న టైం జంప్ చూపించారు మూవీలో. అండ్ మూవీలో మనకి కావాల్సినంత కామెడీ ఉంది, అండ్ ఆ కామెడీ తెలుగు డబ్బింగ్ వల్ల ఇంకా ఎన్హాన్స్ అయిందనే చెప్పాలి. నిజంగా మూవీ స్టోరీ మనకి సాటిస్ఫై అనిపించకపోయినా కామెడీ వల్ల ఒక మంచి ఫ్యామిలీ కేటగిరీ మూవీలో పెట్టచ్చు. యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అయితే పీక్స్లో ఉన్నాయి, అండ్ అందరిలో మన హీరో జాకరీ లీవే యాక్టింగ్ అయితే టాప్ లెవెల్. కంటిన్యూస్గా ఈ క్యారెక్టర్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మూవీ మొత్తం, అండ్ ప్రతి పాయింట్లో మనకి నవ్వు తెప్పిస్తారు. అండ్ ఈ మూవీలో మనకి కాలేజ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఇంపార్టెన్స్, బిల్లీ పర్సనల్ భయాలు ఇవన్నీ మనకి మూవీలో చూపించారు. అండ్ ఒక లెటర్ చదివే సీక్వెన్స్ ఒకటి మూవీలో వస్తుంది, అండ్ ఆ 2 minutes మనకు నవ్వు అస్సలు ఆగదు. ఇట్ వాస్ హిలేరియస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీలో బాగుంది, అంటే గుర్తుండిపోయే స్కోర్ అయితే ఏం కాదు, బట్ దానిపైన పూర్తి చేస్తుంది. సో ఇప్పుడు మనం మూవీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం పాజిటివ్ పాయింట్స్తో స్టార్ట్ చేద్దాం. మూవీలో ఉన్న కామెడీ ఈ మూవీని ఒక అంతవరకు కాపాడేసిందని చెప్పాలి. అండ్ మూవీలో మనకి కొత్త విలన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఏ కామిక్ బుక్స్ నుంచి కూడా స్టోరీని అడాప్ట్ చేయలేదు. సో దానివల్ల స్టోరీ ఎక్కడ చూసామే అనే ఫీలింగ్ అయితే రాదు, ఒక కొత్త రిఫ్రెషింగ్ స్టోరీ చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ మూవీ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఒక బడ్జెట్ కొంచెం పెంచారు, అండ్ ఆ బడ్జెట్ మీకు స్క్రీన్స్ పైన క్లియర్గా కనిపిస్తుంది విత్ గుడ్ విఎఫ్ఎక్స్. ఎందుకంత విఎఫ్ఎక్స్ గురించి క్లియర్గా చెప్తున్నా అంటే, ఒక సూపర్ హీరో మూవీస్కి కావాల్సింది మెయిన్ విఎఫ్ఎక్స్. రీసెంట్గా వచ్చిన కొన్ని మార్వల్ మూవీస్లో విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఇక్కడ డీసీ మూవీస్ వాళ్ళు ఆ మిస్టేక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఈ మూవీ యొక్క ఫైనల్ ఫైట్ సీక్వెన్స్ మొత్తం థియేటర్లో కూర్చున్న అందరినీ చాలా ఎంగేజ్ చేసి ఉంచింది ఆ లాస్ట్ 20 minutes. అండ్ బిల్లీ తనలో ఉన్న పవర్స్ని తను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, తను ఏమేమి చేయగలడు అనేది మనకి ఈ మూవీలో ఒక క్లియర్ హింట్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఈ మూవీ ప్రమోషన్ ఎవరైతే చేశారో కానీ వాళ్ళకి ఒక పెద్ద కాలిఫ్లవర్ దండ తీసుకెళ్ళాలనిపించింది నాకైతే. అసలు ఏ మూవీ ప్రొడక్షన్ హౌస్ ఇలా చేస్తుందో చెప్పండి. మూవీలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సీన్ ఒక టీవీ స్పాట్ కింద చూపించేస్తారు, అండ్ దానివల్ల మూవీ మొత్తం ఒక రకంగా ప్రెడిక్టబుల్ అయిపోయింది. నాట్ ఓన్లీ దట్ సీన్ గైస్, మొత్తం మూవీని ట్రైలర్లో చూపించేశారు. మొత్తం ట్రైలర్లోనే మూవీ చూసేస్తే ఇంకా హాల్కి చూడడానికి ఏం మిగిలింది నా క్యాబేజ్ బుట్ట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ చెప్తే చూడండి, ఒక సీన్లో మనకి అంతే అండ్ ఫ్రెడీ కలవడం అండ్ వాళ్ళ మధ్య ఒక చిన్న బాండ్ క్రియేట్ అవ్వడం చూపించారు. బట్ ముందుగానే ట్రైలర్లో మనకు ఆల్రెడీ చూపించేశారు అంతే అట్లీస్ ఒక కూతురు అని. సో దానివల్ల తను ఫ్రెడీకి కలవడానికి రీజన్ ఏంటో మనం ముందే కనిపెట్టేస్తాం. అండ్ ఫైనల్ ఫైట్ సీక్వెన్స్ అయ్యాక ఒక ఇమోషనల్ సీన్ పెట్టారు మూవీలో, బట్ ఆల్రెడీ టీవీ స్పాట్లో మనకి క్యామే చూపించేశారు కనుక, సో ఆ ఇమోషనల్ సీన్లో కూడా మనం ముందే గ్రహించేస్తాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. సో దానివల్ల మనకు ఆ సీన్ అక్కడ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ కూడా ఇదే, ప్రిడిక్టబుల్ ఎండింగ్. మిడ్ క్రెడిట్ సీన్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా అసలు బాగాలేదు, ఏదో చూపించాలి కాబట్టి చూపించినట్టు అనిపించింది నాకైతే. అండ్ అన్నిటికన్నా పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఈ మూవీ తీయడానికి ఏ పర్పస్ కనిపించలేదు అక్కడ. లైక్ ఈ మూవీ తీయకపోయినా ఫ్యూచర్లో రాబోయే ఏ డీసీ ప్రాజెక్ట్కి ఏ ఎఫెక్ట్ ఉండదు, అండ్ ఈ రీజన్ వల్ల ఏ డీసీ ఫ్యాన్కి మూవీ మీద మరీ అంత అటాచ్మెంట్ ఏర్పడదు, ఏదో చూసాంలే అన్నట్టు ఉంటుంది అంతే. అండ్ జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ మూవీస్లో మొత్తం ఫ్యూచర్ డీసీ మూవీస్ కానీ మనం చూపిస్తే ఇంకా మార్వల్ మూవీస్కి డీసీ మూవీస్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. డీసీ మూవీస్కున్న స్పెషాలిటీ దాని డార్క్నెస్, క్యారెక్టర్ డెప్ అండ్ ఆర్రేటెడ్ సీన్స్, అవన్నీ ఇన్ కేస్ మూవీని తీసేస్తే ఇంకా మూవీస్లో మనకి ఒరిజినాలిటీ ఏం కనిపించదు. సో కమింగ్ బ్యాక్ టు మూవీ, ఒక లైట్ హార్టెడ్ సింపుల్ టైంపాస్ ఫ్యామిలీ కోసం తయారు చేసిన మూవీ అనొచ్చు. పిల్లలు ఈ మూవీ చూస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, అండ్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా. బట్ ఒక ట్రూ డీసీ ఫ్యాన్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఓవరాల్ మూవీ గురించి 1 word చెప్తే మనీ వేస్ట్ అయిన ఫీలింగ్ రాదు. కామెడీ ఏదైతే ఉందో మీ టైంని అలా అలా టైంపాస్ చేయించేస్తుంది. ఈ మూవీ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, బట్ స్పాయిలర్ ఫ్రీ వీడియో కావడం వల్ల అవన్నీ మాట్లాడలేం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మూవీ యొక్క స్పాయిలర్స్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ స్టోరీ వర్తలకి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.